మెదక్ జిల్లా రామన్నపేట పట్టణంలో దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో మెదక్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా గాయకుడు గదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆటపాటకు కేరాఫ్ గద్దర్ అన్న జనం కోసం భుజాన గొంగడి కప్పుకొని గజ్జెలు కట్టుకొని చిందేసి ప్రజల మనోధైర్యాన్ని అందించిన గద్దర్ అన్న గొంతుక నేడు మూగబోయిందన్నారు. గద్దర్ అన్న లేని లోటు తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మృతి ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ నాయకులు పాతూరి రాజు, మాల్యాల కిషన్, శాంతికుమార్, లద్దా నరసింహులు, బీసీ నాయకులు గంగాధర్, మల్లేశం, పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ఉద్యమానికి ప్రజల సమస్యని పాటతోని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వానికి పరిచయం చేసిన మన కళాకారుడు, ఉద్యమకారుడు, మన ఉద్యమ బిడ్డ గద్దరన్న మరణించడం నిజంగా బాధాకరం. ప్రజల సమస్యలు ఎన్నున్నా కానీ ఒక పాట రూపంలో ఒక మాటగా ప్రభుత్వానికి ప్రతి సమస్యను పరిష్కరించిన గద్దరన్న ఇలా మనకు లేడు కాబట్టి నిజంగా అది బాధాకరము. మళ్ళీ మొన్నటికి మొన్ననే నేను గద్దరన్నను కలవడం జరిగింది. ఇదే రెవెన్యూ డివిజన్ కోసం మద్దతు ఇవ్వడానికి రమ్మడం కూడా మాట్లాడడం జరిగింది. గద్దరన్న త్వరలోనే వస్తా, మీ రెవెన్యూ డివిజన్కి పూర్తి మద్దతు నాది ఉంటుంది. నా పాటతోని మీ స్థానిక ఎమ్మెల్యేకు డివిజన్ గురించి తెలియజేసే బాధ్యత నాది అని చెప్పడం కూడా జరిగింది. మేము వస్తాడు అనుకున్నాం గద్దరన్న, కానీ దాన్ని ఇంత త్వరలోనే కూడా అలా జరుగుతుందని కూడా మేము అనుకోలేము. నిజంగా కూడా బాధాకరము. తన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం. గద్దరన్న గారు మరణించడం ఈ దేశంలో శ్రామిక వర్గానికి ఎంతో లోటని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయనే విద్యార్థి దశ నుంచి కూడా ఆయనే శ్రామిక వర్గం కోసము విప్లవ పార్టీలో పనిచేసిన వ్యక్తి. శ్రామిక వర్గాన్ని కాపాడడం కోసము దొరలను ఎదిరించిన వ్యక్తి ఆయనే గద్దరన్న అని తెలియజేస్తున్నాం. ఆయనే విప్లవ పార్టీని విడిచిపెట్టిన తర్వాత కూడా అంబేద్కర్ ఐడియాలజీలో, అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయనే రాజ్యాధికారం వస్తే తప్ప దళిత గిరిజనులకు, సామాన్యులకు న్యాయం జరగదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అని గద్దరన్న గారు. ఈరోజు నిజంగా మనకు మన మధ్యలో లేకపోవడము నిజంగా ఎంతో బాధాకరం. ఇకనైనా గద్దరన్న గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు శ్రామికులే కాదు, ఈ దేశంలో అంచబడ్డ దళిత గిరిజన బహుజనులందరూ గద్దరన్న అడుగుజాడల్లో నడవాలని